తంబెలీనా. ఒక ముసలామె తోటలోని ఓ పువ్వులో జన్మించింది తంబెలీనా. అది చిన్నది, ఎంతో చిన్నది, బొటనువేలంత చిన్నది. అక్రోటుకాయ గుళ్ళ ఊయలలో నిద్రిస్తుంది. పుట్టకొడుకు టేబుల్ వద్ద భోజనం చేస్తుంది. చిన్నారి తంబెలీనాను ఆ ముసలామె ఎంతో ప్రేమగా చూస్తుండేది. ఒకరోజు ఓ క్రూరమైన కప్ప ఆ తంబెలీనాను తన క్రూరుడైన కొడుకుతో పెళ్లి చెయ్యాలని తీసుకెళ్ళింది. ఒక నీటి చలమ దగ్గరున్న గుంటలో ఆమెను బంధించాడు. దానికి కప్పభటులు రక్షణగా ఉన్నారు. కాని తంబెలీనా ఏమాత్రం భయపడలేదు. బార్తో అనే చేప, అందమైన సెలెస్టీ అనే సీతాకోకచిలక స్నేహం సాయంతో ఉంది. తంబెలీనా బార్తోపై ఎక్కి చలమలో తిరిగింది. ఆ తర్వాత సెలెస్టీ సాయంతో ఆకాశంలోకి ఎగిరింది. దురదృష్టవశాత్తు ఒక పక్షి వచ్చి సెలెస్టీని ఢీకొన్నది. తంబెలీనా పట్టును కోల్పోయి నదిలోకి పారుతున్న నీటిపై తేలుతున్న లిల్లీ ప్యాడ్ మీద సురక్షితంగా పడింది. కర్రపుల్లతో తంబెలీనా తెడ్డుచేసి వెళుతుండగా, దానితో సురక్షితంగా ప్రయాణిస్తుండగా కుంభవృష్టి మొదలైంది. మెరుపు మెరిసింది. అడవిలోని జంతువులన్నీ ఆ వెలుగుకి భయపడ్డాయి. కాని తంబెలీనా వాటిని సురక్షితంగా తడవకుండా ఉండే గుహకు మళ్లించింది. కాని క్రూరుడైన కప్ప, అతని కొడుకు తంబెలీనాను కనుగొని మళ్లీ తీసుకువెళ్లారు. తంబెలీనా స్నేహితుడు సెలెస్టీ సీతాకోకచిలుక అది చూసి వారిని వెంబడించింది. క్రూరులైన కప్పలతో తంబెలీనా మాట్లాడే యత్నం చేసింది. కాని వారు వినిపించుకోలేదు. వదిలేయమని బతిమాలింది. కాని పట్టించుకోలేదు. చివరగా ఆ రాత్రి తంబెలీనా మెల్లగా జారుకుంది. కాని వెంటనే అడవిలో తప్పిపోయింది. కాని భయపడలేదు. నక్షత్రాల, చంద్రుని వెలుగులో తంబెలీనా అడవుల గుండా వెళ్ళింది. చివరగా ఆమె ఒక కొండ చివరకు చేరింది. అక్కడే క్రూరుడైన కప్ప ఆమెను పట్టుకున్నాడు. తన సైన్యాన్ని పిలిచాడు ఈ చిన్నారి అమ్మాయిని పట్టుకోవడానికి. ఆమెకు పరుగెట్టడానికి దారిలేదు కనుక కిందికి దూకేసింది. కాని ఈలోగా సెలెస్టీ దేవదూతల సహాయాన్ని అర్థించింది. ఫెయిరీ రాకుమారుడు రాత్రి ఆకాశం నుంచి వచ్చి తంబెలీనాను గాలిలోనే పట్టుకున్నాడు. ఫెయిరీ సైన్యం కప్పలతో తలపడి వారిని యుద్ధంలో ఓడించాయి. చివరగా ఫెయిరీ రాకుమారుడు తంబెలీనా అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఎంతో సంతోషంగా జీవించారు.